మా ఈ రాష్ట్ర పులికేసి మా లోకం మా పప్పు మన కోటలో మాట్లాడుతూ సుదీర్ఘంగా ఆయన పాదయాత్ర చూసి జగన్మోహన్ రెడ్డి గారికి తడిసిపోతుందని ఆయనకు వచ్చే ప్రజాదరణ చూసి మా అందరికీ ఏదో పిచ్చి వచ్చేసిందని రకరకాలుగా ఈ మాలోకం మాట్లాడటం జరిగింది. మీ పాదయాత్ర చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవుడు ప్రజలెరుగు మీతో తిరిగే తెలుగుదేశం పార్టీ నాయకులే చీదరించుకుంటా ఉన్నాడు. ఏదైతే నేను చెప్పినట్టు ఈయన్ని నమ్ముకొని పోతే గ్రామసింహం తోకబట్టుకొని గోదావరి ఇదినట్టే మా కర్మరా నాయన వీటితో ప్రయాణం చేయాల్సి వస్తుంది, వీటితో తిరగాల్సి వస్తుంది అని చెప్పి సాక్షాత్తు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే బాధపడే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు ఈ పులికేసి పాదయాత్రకు ఉంది. అలాగే నా మీద కూడా మళ్ళీ కొన్ని మాట్లాడాడు. ఏమని, నేను ఒక ఛాలెంజ్ విసిరా. ఏమని, నన్ను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా 2024లో నీకు ఆపే దమ్ము ఉంటే నువ్వు పుచ్చి పోటీ చెయ్యి, లేదు నువ్వు పోటీ చేయని పక్షాన మీకోసం ఒక 200 కోట్ల రూపాయలు నష్టపోయైనా సరే వచ్చి పోటీ చేసేదానికి సిద్ధపడే క్యాండిడేట్ ఉన్నాడు కదా, ఆ క్యాండిడేట్ నా పోటీ చేయి, బట్ ఛాలెంజ్ మాత్రం నీకే, నన్ను ఆపితే నేను రాజకీయాల నుంచి వివరం చేసుకుంటా, ఆపలేకపోతే నువ్వు రాజకీయాల నుంచి ఆగిపోతావా అని ఒక మగాడి ఛాలెంజ్ అని చెప్పి పెట్టా. దాంట్లో కొసమెరుపు కూడా చెప్పా, అరే నాయన నాకు టికెట్ లేదంటున్నావు, నాకు టికెట్ రాకపోయినా కూడా నేను ఓడిపోయినట్టే కదా, నేను అసెంబ్లీలో అడుగు పెట్టనట్టే కదా, దానికి కూడా నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పా. ఇప్పుడు దాకా నువ్వు పులికేసి మాలోకం అనుకున్నావు, అసలు నువ్వు పెద్ద ఎర్రి పుష్పం, పెద్ద ఎర్రి పుష్పం రా నాయన, నువ్వు నీకు అంత బలమైన నమ్మకం ఉంది నాకు టికెట్ రాదు అనుకుంటే పంది ఒప్పుకో, నేను ఇసిరిన ఛాలెంజ్ ఒప్పుకో, అయిపోయింది కదా, సింపుల్, రాజకీయాల్లో వెళ్ళిపోతాం కదా. లేదు నాకు టికెట్ ఇస్తే నన్ను నువ్వు పెద్ద తోపు, 200 కోట్లు రాష్ట్రంలోనే అత్యధికంగా నా మీద ఖర్చు పెట్టేదానికి రెడీ అయిపోతున్నావు, నన్ను ఆపుకో, ఏం ఛాలెంజ్ తీసుకో, అది తీసుకోడంట, దానికి ఒక షరత్ అంట, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చంట ఇక్కడికి వచ్చి అనిల్కే టికెట్ అని చెప్తే అంట అప్పుడు ఛాలెంజ్ అంట, ఏదో సామెత ఒకటి ఉంది, ఏదో చేయలేక మంగళవారం అన్నాడు అని అట్టుందిరా నీ పరిస్థితి. ఒక పక్క నాకు టికెట్ రాదంటావు, ఒప్పుకునేది అట్లా టికెట్ రాదన్నప్పుడు కూడా నేను అసెంబ్లీలోనో ఎక్కడ అడుగు పెట్టినట్టే కదా ఒప్పుకో, మనకు ఒప్పుకునే ధైర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి అంట, జగన్మోహన్ రెడ్డి గారు అంట ఎన్ని చీ గెటౌట్ అన్నాడట నన్ను ఇంట్లో వచ్చి. ఈ ఎరి పుష్పం ఆ ఏబిఎన్ రాధాకృష్ణ మా బాస్ మా సీఎం గారు నన్ను మాట్లాడి వీళ్ళు బాత్రూంలో నక్కి వీళ్ళు చూశారు వీళ్ళిద్దరూ. అరే అట్టే పోరబ్బా, నేను చెప్తున్నాను కదా అట్టేనైనా, నేను స్పష్టంగా చెప్తున్నా నాకు టికెట్ రాకపోయినా నన్ను ఓడగొట్టినా నేను వెళ్ళిపోతా. మీరు నేను కానీ అడుగు పెడితే ఆగిపోతావా, దాన్ని ఒప్పుకోమంటే దాన్ని ఒప్పుకునే ధైర్యం లేదు. అది వదిలేసి ఆ సిల్లీ బచ్చాతో నేను మాట్లాడేది ఏంది, ఆ హాఫ్ బచ్చాతో నేను చెప్పానబ్బా, ఈ సిల్లీ బచ్చా ఈ హాఫ్ బచ్చా ఒక మగవాడి ఛాలెంజ్ వేస్తే దాన్ని ఒప్పుకునే దానికి నీకు ధైర్యం లే. మాటకు వస్తే నేను కూడా ఒకటి చెప్తున్నా, ఇదే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అచ్చెన్నాయుడునో అయ్యన్న పాత్రున్నో ఇంకొకరిని కానీ కానీ ఇట్లా సిల్లీ బచ్చా హాఫ్ బచ్చా అంటే ఏమనేసి ఉంటారంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మా బీసీ నాయకుడిని పట్టుకొని ఇంత ఇట్ట మాట్లాడారు అట్ట మాట్లాడారు. నాకేం అట్ట మాట్లాడే అవసరం లేదనుకో, వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదానికి వీళ్ళకి రైట్స్ ఉంటాయి, ఇక దైవాంశ సంభూతులు. మళ్ళీ
నేను 25,000 కిలోమీటర్లు వేసాను. అరే నేను రెండుసార్లు గెలిచిన ఉంటాను, నువ్వు ఓడిపోయినోడు, అదే చెప్తున్నా. గెలిచినోడు చెప్తాడు, ఓడినోడు వినాలా అని ఒక డైలాగ్ ఉంది ఒక సినిమా, హనుమాన్ జంక్షన్. ఇలా భగవంతుడి దయవల్ల ఇప్పుడు నేను గెలుచున్నా, నువ్వు ఓడున్నావు. నువ్వు గెలిచి ప్రజల్లో ఒకసారి గెలిచి మీ ఓన్లీ గెలిపించుకొని నువ్వు మాట్లాడు, నీకు హక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 2 సార్లు శాసనసభ్యుడు అంటే ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యా, దొడ్డిదారిన నాయన అధికారాన్ని అడ్డు పెట్టుకొని మంత్రి కాలా నేను. ఈ సిల్లీ బచ్చా, ఈ హాఫ్ నాలెడ్జ్ బచ్చా ఆపురా ఈ 2024లో అని చెప్పా, దాన్ని తీసుకో ధైర్యం ఉంటే, అది తీసుకునే చేత కాదు. ఏంది రా స్వామి నువ్వు, ఏంది ఇది? ఏకంగా రైతుల గాయాలపైన గాయాలపైన ఒక నిమిషం పేపర్ చూస్తున్నాడు. ఏంది మాలోకం, పేపర్ చూసి చదవటంలో తప్పులే, ఎందుకంటే స్థానిక సమస్యలు, స్థానిక ఇవన్నీ కూడా అక్కడ స్థానిక నాయకులు ఇస్తారు, రాసుకుంటారు, దాన్ని ఒకసారి బుల్లెట్ పాయింట్స్గా చూసుకుంటారు, లేదా చేతకాకపోతే అయినా సరే లేదంటే చదువుతారు. ఓకే పర్లా, మనకి రైతులు గాయాలపైన కారం జల్లుతున్నాడు అనేది కూడా స్పష్టంగా తెలియక, ఎందుకంటే రైతులు సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు కాబట్టి అది చెప్పలాగ ఏదో ఒకటి ఆ రాబిన్ శర్మనో ఇంకోటి రాసింది, దాన్ని కూడా సరిగ్గా చదవలేదు. ఆ వెనకాల పాప మా సునీల్ అన్న నవ్వలేక, నేను నిన్న చెప్పాను కదా పక్క జిల్లాకి మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఇంకొక ఫిలిం ఇన్స్టిట్యూట్స్లో రద్దీ విరిగిపోయిందంట. కారణం ఏంటంటే ఈయన నెల్లూరు జిల్లా వచ్చాడు అనుకో, ఒంగోలు జిల్లా వాళ్ళందరూ ట్రైనింగ్కి పోతున్నారంట, హావభావాలు నేర్చుకునే దానికి. మా నాయన వేసే కుల్లి జోకులకి నవ్వితే మళ్ళీ ఏమవుతుందో, లేకపోతే ఎట్ట హావభావాలు పెట్టాలో అర్థం కాక ట్రైనింగ్ తీసుకుంటున్నారంట. అంటే కడుపులో నవ్వు వస్తున్నా నవ్వు ఆపుకునేటట్టు, మా నాయన కుల్లి జోక్ వేస్తే కుల్లి నవ్వు రాకపోయినా ఎలా నవ్వాలి అని ట్రైనింగ్ తీసుకునేదానికి. అసలు మధు ఫిలిమ్స్ అట్టుంది వాళ్ళ పరిస్థితి, పాపం నువ్వు వేసిన కుళ్ళు జోక్కి పాపం మా సునీలన్న చేయిబెట్టుకుని మరీ నవ్వుతున్నాడు, పాపం ఏం చేయాలి, బాధ అతని బాధ. అలా పరిస్థితులు అట్టున్నాయి, కొందరేమో తలం చేస్తున్నారు, పెద్ద పెద్ద కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ తలం చేసిన ఇందిరమ్మకి కర్మ, దాన్ని కూడా సక్రమంగా చదవలేక ఒకసారి పొరపాటు అంటారు, 2 సార్లు ఏదో సరే. ప్రతి మీటింగ్కినా ఇందుకు నేను చెప్తుంది, గ్రామ సింహాన్ని తోకబట్టుకొని గోదావరి ఇది నెట్టారా నాయన వాడిని పట్టుకొని, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అయ్యేదే. 40 సంవత్సరాలు రాజకీయ చరిత్రలు ఉన్నోళ్ళు, 5 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు, మంత్రులుగా చేసిన వాళ్ళందరూ కూడా ఈ వెనకాల తిరిగి, ఇతని వెనకాల తిరిగి, ఈ మాలోకం, ఈ ఎరు పుష్పం వెనకాల తిరిగి పరిస్థితులు ఎట్టున్నాయి చూశారు కదా, ఇది వాడి పరిస్థితి. ఫస్ట్ నువ్వు ఒక సామెత ఉంది, చల్ ఆవా స్టీకర్కయా అనేది ఒక సినిమాలో డైలాగ్ ఉందట. ఫస్ట్ నువ్వు కనీసం మినిమం బేసిక్స్ ఒక స్పీచ్ ఇస్తే ఒకటో రెండో తప్పులతో బయటపడేటట్టు ఫస్ట్ స్పీచ్ థెరపీ చేసుకో. చంద్రబాబు నాయుడు అన్నీ చేశాడు కానీ వీడికి స్పీచ్ థెరపీ నేర్పించడం మర్చిపోయాడు. ఇట్లా మాట్లాడే అతను నన్ను సిల్లీ బచ్చా, హాఫ్ బచ్చా, హాఫ్ నాలెడ్జు, ఈయనకే నాలెడ్జ్ ఉందో అర్థం కావట్లా. బిడ్డను పెట్టుకొని అక్షరాభ్యాసం చేశారు, తప్పులు నాయ తప్పులు రాయించే ఈ ఫుల్ నాలెడ్జ్ గాయ. ఎర్రి పుష్పం నువ్వు, పులికేసి కూడా కాదు. పులికేసి ఎన్ని పేర్లు నీక. కాబట్టి నేను విసిరిన ఒక ఛాలెంజ్, నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలా, నన్ను ఓడగొట్టినా పర్వాలా, 2024లో నేను అడుగు పెడతా నీ పరిస్థితి ఏంటి, నన్ను ఆపితే నేను వెళ్ళి రాజకీయాలను చూరించి చెప్పా. లేదు నేను ఆ రోజు చెప్పా, నువ్వు ఛాలెంజ్ తీసుకోకపోతే నువ్వు లోకేష్ కాదురా నాయన, నువ్వు పులికేసి అని ఒప్పుకోవాల్సిందని చెప్పా. దానికన్నా కట్టుబడిపోయి దాంట్లో మాత్రం అబ్బా మనోడు సూపరా, నేనెందుకు లోకేష్ అవుతాను స్వామి, నేను పులికేసినే, నేను పులికేసినే అని డిసైడ్ అయిపోయి ఉన్నాడు మనోడు. కాబట్టి బల్ల గుత్తి ఛాలెంజ్ చెప్పుకోవట్లే.
పాపం నిన్నే రాత్రి హుటాహుటిన నాలుగున్నర సంవత్సరం తర్వాత నారాయణ గారిని పాపం అనౌన్స్ చేసినట్టున్నారు. మా నారాయణ గారు ఇప్పుడే రే పెట్ట ఒక 150 కోట్లు కావాలని కూడా పాపం రీ ఇప్పుడే ఎవరో చెప్తున్నారు. అప్లికేషన్ ఫామ్కి 10,000, రిజిస్ట్రేషన్కి 1,000 రూపాయలు స్టార్ట్ చేసిండు. 150 కోట్లు కావాలి కదా, కనీసం ఒక 5 లక్షల పిల్లల మీద, 5 లక్షల కుటుంబాల మీద 10,000 రూపాయలు అప్లికేషన్ ఫామ్కి, 10,000 అంట, రిజిస్ట్రేషన్కి 1,000 రూపాయలు అంట. అంటే మా నాయన ఒకవేళ ఓటుకి 5,000 రూపాయలు చేయాలనుకో, 5 లక్షల మంది 5 లక్షలు ఇంటూ 10,000, సో 5 లక్షలు ఇంటూ 5,000 మధ్యతరగతి కుటుంబాల మీద జవరేయటం, ఇంకొక 5,000 రూపాయలు జోబు వేసుకోవటం. ఎలక్షన్లు కూడా వీళ్ళు ఎలక్షన్లు సాగు చెప్పి ఫీజులు పెంచేసి ఇంకా 4 రూపాయలు లాభమే, ఇలా నష్టమే కనిపించట్లేదు వీళ్ళకి కూడా. దీని గురించి కూడా మా పులికేసి అరే ఇన్ని లక్షల మంది మీద భారం మోపుతున్నారే అని దీని గురించి కూడా మాట్లాడితే ఇది నేను చెప్పేది కదబ్బా. ఎవరైనా ఇక్కడ నారాయణ కాలేజీలో చదువుకున్న వాళ్ళు పోయి అప్లికేషన్ ఫామ్ తెచ్చుకోవాలంటే 10,000 అంట, రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 1,000 రూపాయలు అంట. అప్లికేషన్కి 10,000 ఏంటబ్బా, దీన్ని ఏమంటారబ్బా, దీన్ని దోపిడీ కాదా, దీన్ని ఏమంటారు, దీన్ని దోపిడీ కాదా? ఆ డబ్బులే కదా రేపు 2024లో ఈ సిల్లీ బచ్చా మీద, ఈ ఆఫ్ బచ్చా మీద ఖర్చు పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి 150 కోట్లు ఒక అభ్యర్థి మీద పెట్టే వాళ్ళు ఆడు సిల్లీ బచ్చానో హాఫ్ బచ్చానో ఎంత సమర్థుడో ఎంత బలవంతుడో జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు, ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో హయ్యెస్ట్ స్టేక్ నెల్లూరు సిటీ మీద ఖర్చు పెడుతున్నారంటేనే అనిల్ కుమార్ యాదవ్ బలవంతుడా బలహీనుడా ఇంకొకటే అన్నది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. కాబట్టి నా ఛాలెంజ్ ఎలాగో తీసుకోలేకపోయో నీ నామకరణం లోకేష్ కాదు పులికేసి మాలోకం, దీంతోపాటు ఇంకొకటి ఎక్స్ట్రా ఎర్రి పుష్పం అని నామకరణం చేయటం.